ఓం శ్రీ గురుభ్యో నమః. జస్ట్ ఇన్స్టాల్ ప్రెసిడెంట్ సిహెచ్ ప్రసాద్ గారు అండ్ టుడేస్ చీఫ్ గెస్ట్ లైన్ డాక్టర్ జి బాబురావు గారు, డిగ్నిటీస్ ఆన్ ద డయాస్, పాస్ట్ స్టేట్ గవర్నర్స్ ఇన్ ద ఆడియన్స్, ఫెలో లైన్స్ అండ్ లైన్ లేడీస్ అండ్ జస్ట్ ఇన్స్టాల్డ్ న్యూ మెంబర్స్ టు ద మల్కాజ్గిరి క్లబ్ అండ్ ఆల్సో ది లియో మెంబర్స్ అండ్ లియో ప్రెసిడెంట్ సౌమ్య గుప్తా. ఫర్ ఎవరిబడి నమస్తే. ఐఎమ్ వెరీ హ్యాపీ. మరి 38వ సంవత్సరం ఇన్స్టలేషన్ జరుపుకున్నటువంటి మల్కాజ్గిరి క్లబ్ మెంబర్స్ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఒక విషయం చెప్పదలుచుకున్నా బిఫోర్ గోయింగ్ టు మై సజెషన్. మనం ఎంతో చెప్తున్నాం ప్రోటోకాల్ ప్రోటోకాల్ అని చెప్పేసేసి, జస్ట్ నిన్నే ప్రోటోకాల్ గురించి, తర్వాత ఇన్స్టలేషను, దాని గురించి కూడా మరి ట్రైనింగ్ క్లాసెస్ అయ్యి ప్రెసిడెంట్ గారు, పాస్ట్ ప్రెసిడెంట్ గారు, ప్రజెంట్ ట్రెజరర్ గారు, మీరు యూ షుడ్ హ్యావ్ టేకెన్ బిఫోర్ గుప్తా, మన సెకండ్ వీడియోకి ముందు మీరు చేసి ఉండవలసింది మీ జాబు. దట్ ఈస్ ద ప్రోటోకాల్. ఎందుకంటే ధైర్యంగా చెప్తుంది, ఎందుకంటే మన గవర్నర్ గారు క్లబ్ కాబట్టి నేను ఇనిషియేటివ్ తీసుకున్నాను. డోంట్ థింక్ అదర్వైజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో ఐ సజెస్ట్ ఓన్లీ 8 సజెషన్స్ టు ది ప్రజెంట్ ప్రెసిడెంట్, ఎనీ ప్రెసిడెంట్. దిస్ ఇస్ బిలాంగ్స్ టు ఆల్ ద మెంబర్స్ ఆల్సో. ఏ జాబ్ అయినా చేయదలుచుకుంటే ఫియర్లెస్గా ఉండాలి. ఐ విల్ టెల్ యూ ఓన్లీ 8 ఎఫ్స్. ఓన్లీ ది వన్ ఈజ్ మనం ఆది మానవాడి దగ్గర తీసుకుంటే కనుక ఎంతో రాళ్ళు కొట్టుకుని బట్టలు లేకుండా ఉన్నటువంటిది అభివృద్ధిలోకి వచ్చి ఎంతో వచ్చాం. కానీ ఈవేళ రోజున ఇల్లు కట్టుకుంటున్నాం, బట్టలు కట్టుకుంటున్నాం, అన్నీ చేసుకుంటున్నాం. కానీ సమాజంలో ఎలా ఉండాలనేటువంటిది, ఎలా నడవాలనేటువంటిది కూడా మనం కొంచెం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఐ విల్ గివ్ 8 ఎఫ్స్. వన్ ఈజ్ ఫెయిర్లెస్. దట్ ఈజ్ స్వామి వివేకానంద టోల్డ్ హౌ ది ఫియర్ ఈజ్. ఫియర్ ఈజ్ డెత్, ఫియర్ ఈజ్ సిన్, ఫియర్ ఈజ్ హెల్, ఫియర్ ఈజ్ రాంగ్ లైఫ్, ఫియర్ ఈజ్ రాంగ్ థాట్ఫుల్ ఐడియాస్ ప్రాసెస్ ఫర్ ది ఈవిల్ స్పాట్ ఆఫ్ ఫియర్. యు డూ జాబ్ వితౌట్ ఎనీ ఫియర్. నెక్స్ట్ ఈజ్ ఫెయిర్నెస్ ఇన్ ద వర్క్. నిజాయితీగా ఉండాలి, అక్రమ పద్ధతుల్లో సంపాదించకూడదు, సంపాదించి నిజాయితీగా ఉండి ప్రజాసేవ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఈజ్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ ఈజ్ మ్యాండేటరీ. సమాజంలో అందరితోటి కూడా స్నేహంగా ఉండాలి, శత్రువులు అనేవాళ్ళు ఉండకూడదు. ఒకవేళ మీకు నచ్చకపోయినా ముక్తసరిగా మాట్లాడుతూ మా కార్యక్రమం చేసుకుంటూ ఉండాలి. ఫెయిత్ఫుల్ టు ది సొసైటీ. మీకు సొసైటీలో మీకు ఈ ప్రెసిడెంట్ పోస్ట్ కానీ లేకపోతే ఎవరైనా కనుక సహాయం చేశారంటే వాళ్ళకి ఫెయిత్ఫుల్గా ఉంటూ ఇంకా మనకు జాబులు ఇస్తూ పని మన చేత పని చేయించుకునేట్టుగా ఉండాలి. ఫెయిత్ఫుల్ ఇన్ ద హార్డ్ వర్క్ అండ్ ఫాస్ట్. ఇదివరకు పేపర్ మీద రిపోర్ట్స్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఎల్సీఐఎఫ్ ద్వారాను దాని ద్వారాను కూడా ఫాస్ట్గా వర్క్ చేసేటట్టుగా చేసుకుంటూ ఉండాలి. అండ్ 6th వన్ ఈజ్ ఫన్ కమింగ్. ఎప్పుడూ సీరియస్గా ఉండొద్దు. మన రావు గోపాలరావు గారు చెప్తూ ఉంటారు కళాపోషణ ఉండాలయ్యా అంటూ ఉంటాడు. అలాగే ఏంటంటే కొంచెం నవ్విస్తూ అందరితోటి పాటు కలిసిపోతూ ఉండాలి, ఫన్గా ఉండాలి. అండ్ ఫోకస్ ఆన్ యువర్ టువర్డ్స్ గోల్. దిస్ ఇయర్ యువర్ గోల్ ఈజ్ టు కంప్లీట్ యాజ్ అ ప్రెసిడెంట్ అండ్ ఆల్సో మీ మన డిస్ట్రిక్ట్కి ఇన్సులేషన్ కూడా చేసుకున్నాం కాబట్టి మల్కాజ్గిరి క్లబ్ డిస్ట్రిక్ట్ ఇన్సులేషన్ చక్కగా చేశారనేటువంటి పేరు రావాలి కాబట్టి అది కూడా మీరు ఆ గోల్ చక్కగా అయ్యేటట్టుగా చూసుకోవాలి. దాన్ని ఫేస్ ఈ హర్డల్స్. మనం ఏదైనా కనుక జాబ్ చేస్తుంటే చాలా హర్డల్స్ వస్తూ ఉంటాయి. మీకు ఈ కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళు కూడా ఈ మధ్య టెన్నిస్ ఆడడం, క్రికెట్ ఆడడం ఆడుతున్నారు. వాళ్ళకందరికీ హర్డల్స్ అయినా సరే అటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చే వాళ్ళు జాబ్ వాళ్ళు చేసుకుంటున్నారు. అంచేత మీరు చక్కగా మీ ఈ సంవత్సరం ఎటువంటి హర్డల్స్ లేకుండా మీ జాబ్ మీరు కంప్లీట్ చేసుకుంటూ బెస్ట్ ప్రెసిడెంట్గా ఉండాలని, లాస్ట్ టైం పూర్ణచంద్రరావు గారు చేసినటువంటి వర్క్స్ కంటే కూడా ఎక్కువ యాక్టివిటీ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లాంగ్ లీవ్ లైన్ చెప్పండి.